వెల్కమ్ టు ఇల్లాలి వంటలు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దోసకాయ పప్పు ఎలా తయారు చేశానో చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం ఒకటిన్నర కప్పు కందిపప్పుని కడిగి పొయ్యి మీద పెట్టుకోవాలి, అంటే కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసింది వేస్తున్నాను. అట్లానే టమాటాలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 3-4 టమాటాలు వేసానండి. అట్లానే దోసకాయ ఒక పెద్ద సైజుదే వేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేస్తున్నాను. 1/4 చెంచా పసుపు, 1½ స్పూను కారం తీసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇవంతా వేసేసి కుక్కర్ మూత పెట్టి 1-2 విజిల్స్ లేదంటే 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము, చుట్ల ఉడికిందో చూద్దాము. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని వెనిపి పక్కన పెట్టుకుందాము. ఈ ఎనిపిన తర్వాత తాలింపు పెట్టేవాళ్ళు కదా, ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసి వెల్లుల్లిపాయలు కొట్టేసి వేసాను. తర్వాత జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, తాలింపు గింజలు వేసాను. అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తున్నాను. అవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది, అది కాక డైజెషన్కి కూడా మంచిగా ఉంటుందని, అందుకని అన్నిట్లో యాడ్ చేయాలి. ముఖ్యంగా పప్పు వాటికి ఇంగువ వేశారంటే అజీర్తి అట్లాంటివి ఏమి జరగవు. సో మీరు వాటిలో యాడ్ చేసుకోండి. ఇక్కడ దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇల్లాలి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.